తీసుకోరని నేను చెప్తున్నా. ఎందుకంటే 100 రోజుల్లో చెరుకు పరిశ్రమను తెరుస్తానని మాట ఇచ్చి మోసం చేసినందుకు కల్వకుంట్ల కవితని ఇక్కడి చెరుకు రైతులు 172 మంది పార్లమెంట్ ఎన్నికలలో నామినేషన్లు ఏపిచ్చి మట్టి గరిపిచ్చి ఈ నిజామాబాద్లో టిఆర్ఎస్ పార్టీని మట్టిలో కలిపేసిన చరిత్ర ఇక్కడి రైతులకు రైతు పోరాటం చేసే నాయకులకు ఉన్నది. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపు బోర్డు తెస్తా అని రాసిచ్చి బాండ్ పేపర్ ఇచ్చిన మిత్రుడు ఢిల్లీ పోయి బాండును మర్చిపోయి ఇక్కడ రైతులతో ఉన్న బాండింగ్ను తెగదెంపులు చేసుకున్నాడు. అతన్ని కూడా ఏ గ్రామాలకు రాకుండా అడ్డుకొని ఇక్కడి రైతులు తమ యొక్క పట్టుదలను ప్రదర్శించారు. మరి ఈరోజు ఈ పాల్కొండ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా అయి మంత్రి అయి చంద్రశేఖరరావుకి కుడి భుజాన్ని, ఆయనకు అత్యంత సన్నిహితుణ్ణి, నేనేం చెప్తే గదే అని అంటాడు. నువ్వు ఏం చెప్తే అదే అయినప్పుడు, చంద్రశేఖరరావు నీ చెప్పు చేతల్లో ఉన్నప్పుడు, చంద్రశేఖరరావే నీ చేతిలో కీలుబొమ్మ అయినప్పుడు ఈ ప్రాంతంలో చెరుకు పరిశ్రమల్ని ఎందుకు మూత వేసినారు 2015లో 100 రోజుల్లో తెరుస్తామని చెప్పినప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా నీకు బాధ్యత లేదా అని చెప్పి నేను మంత్రి ప్రశాంత్ రెడ్డిని నేను అడుగుతున్నా. ఇవాళ ఎర్రజొన్నలకు ఇస్తున్న ధర ఏంది? పసుపుకు వస్తున్న ధర ఏంది? 12,000 క్వింటాల్ ఇస్తే కానీ గిట్టుబాటు కాదు పసుపుకు, 3,500 కనీసం, లేదా 4,000 రూపాయలు ఇస్తే కానీ ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర రాదు. మొక్కజొన్న సోయాబీన్ గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. వీళ్ళకి ఎవ్వరికి, ముఖ్యమంత్రి నీ చేతుల్నే కీలుబొమ్మైనప్పుడు ఈ ప్రాంత రైతులను ఆదుకోవడానికి ఎందుకు నువ్వు ఆ ప్రయత్నం చేయలేదు అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అయిన ప్రశాంత్ రెడ్డి నేను అడుగుతున్నా. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, కాళేశ్వరం కట్టి 140,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామన్నారు కదా, ఈ భీంగల్ ప్రాంత రైతులు ఏం అన్యాయం చేసిండ్రు, ఏం మోసం చేసిండ్రు, ఎందుకు ఇక్కడికి కాళేశ్వరం నీళ్లు రాలేదు అని చెప్పి నేను ప్రశాంత్ రెడ్డిని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, తెలంగాణ తెచ్చిన అన్నాయనకు 2 అవకాశాలు ఇచ్చారు, కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఈరోజు కేసీఆర్ పంగనామలు పెట్టిందంటే అర్థం ఉంది, కానీ ప్రజలు కాంగ్రెస్ను ఓడించడానికి ఈ బాల్కొండ నియోజకవర్గంలో మిత్రుడు అనిల్ని ఓడించడానికి కారణమైందని నేను అడుగుతున్నా. ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని ఆలోచన చేయడము కాంగ్రెస్ పార్టీ చేసిన తప్ప 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని, విద్యార్థుల ఆత్మ బలిదానాలను, ఉద్యమకారులను, నిరుద్యోగ యువకులను దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొని పూర్తి స్థాయిలో నష్టానికి లోనైన తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ చేసిన నేరమా అని చెప్పి నేను ఈ ప్రాంత రైతాంగాన్ని నేను అడగదలుచుకున్నాను. చైతన్యం కలిగిన రైతులారా, మీరు ఆలోచన చేయండి, నిర్ణయం మీ చేతిలో ఉంది. ఈ ప్రాంతము చైతన్యానికి మారు పేరు. ఈ ప్రాంత రైతులు అనుకుంటే సాధించలేనిది లేదు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం లేదా? ఈ ప్రాంత రైతులు నిర్ణయం తీసుకొని ముందుకు రావాలి. ఇవాళ అహంభావి అయిన ప్రశాంత్ రెడ్డి, క్రషర్లు వాళ్ళే, ఇసుక దందలు వాళ్ళే, ఎక్కడ చూసినా కూడా వాళ్ళ లావాదేవీలే ఉన్నాయి.